ప్రజా జీవనంలో ఉన్నవాళ్లు విలువలు పాటించాలి కానీ ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనేది జగమెరిగిన సత్యం రాజకీయాల్లో విలువలను భూతార్థంలో వెతికినా కనిపించడం లేదు ఓ పార్టీ లేదా కూటమి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులు తమ ప్రయోజనాల కోసం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల తీర్పును అపహాస్యం చేయడం సమంజసం కాదని ఒకవేళ అలా మారాలంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాజాగా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది తమ ప్రయోజనాల కోసం ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించే గోడ మీద పిల్లలకు చెంపచెట్టు లాంటి తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి తరపున ప్రజలచే ఎన్నికైన ప్రతినిధి ఆ పార్టీ లేదా కూటమికి విరుద్ధంగా తన వైఖరిని మార్చుకోలేరని ఉద్ఘాటించింది ఒకవేళ అలా మార్చుకోవాలంటే మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి తీర్పు కోరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ప్రజాప్రతినిధి ప్రజల గొంతుకులా ఉండాలని వాటర్ల అభిష్టానికి విరుద్ధంగా తన ఇష్టం వచ్చినట్లు మారడం కుదరదని వ్యాఖ్యానించింది ఈ మేరకు ఇడుక్కి జిల్లాలోని అదిమలి గ్రామ పంచాయతీ సభ్యుడు ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ను కొట్టివేస్తూ ఫిబ్రవరి ఐదున జస్టిస్ పివి కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశాడు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ఒకవేళ ఫిరాయించాలంటే కుదరదని ఉద్ఘాటించాడు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఒక రాజకీయ పార్టీ కూటము మద్దతు ఇచ్చినప్పుడు కూడా వాటర్ల అభిష్టానికి నిబద్దుడై ఉండాలి అని జస్టిస్ కునిహి కృష్ణన్ స్పష్టం చేశారు అయితే రాజకీయ పార్టీలు మద్దతు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు ఇది వర్తించదని కోర్టు పేర్కొంది అధికారం అవినీతికి మొగ్గు చూపుతుంది సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతి వైపు మొగ్గుతుంది అనే ఆంగ్ల చరిత్రకారుడు రచయిత లార్డ్ ఆక్టన్ సూక్తిని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓ అడుగు వేసే ముందు ఈ సూక్తిని గుర్తుంచుకోవాలి ప్రతినిధులకు రిమోట్ కంట్రోల్ ఎన్నుకున్న వాటర్లే ఇందులో పేదలు దినకూలీలు స్వీపర్ల వంటి వాళ్ళు కూడా ఉంటారు అని న్యాయమూర్తి అన్నారు ఒకసారి ఎన్నికైన సభ్యుడు తనను ఎన్నుకొన్న ప్రజల అభిష్టానికి ప్రతీకగా ఉండేలా చూడడమే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశమని పేర్కొన్నారు